నమస్కారం. నేను గంగిశెట్టి శ్రీనివాస్, న్యాయవాదిని హైకోర్టులో. ఈరోజు మనము మధ్యవర్తిత్వాన్ని గురించి తెలుసుకుందాము. దాన్ని మీడియేషన్ అని అంటారు. మీడియేషన్కున్న ప్రాముఖ్యతను ఈనాటి రోజుల్లో దాని యొక్క ప్రాముఖ్యతను, దాని యొక్క అవసరాన్ని గుర్తించి మన కేంద్ర ప్రభుత్వము దానిపై చట్టాలు తీసుకొస్తామని నిర్ణయం తీసుకోవడము ఎంతో హర్షించదాయకమైన విషయము. ఎందుకొరకంటే ఏవైనా తగాదాలు వస్తే మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడంలో గల లాభాలు మనము కోర్టు ద్వారా పరిష్కరించుకోవడం కంటే కూడా చాలా ఎక్కువ. కాబట్టి మధ్యవర్తిత్వం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాము. ఈ మధ్యవర్తిత్వము ఏ ఏ కేసులలో మనము మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చు, ఆ విషయాలు కూడా ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. మధ్యవర్తిత్వం అంటే మొట్టమొదటిగా ఏందో తెలుసుకుందాము. ఇరు వర్గాల మధ్య, లేదా ఇద్దరి మధ్య, లేదా ఒక గ్రూపుకు ఇంకొక గ్రూపుకు మధ్య గల ఏవైనా విభేదాలు మరియు ఏదైనా విషయాలలో తేడాలు ఉంటే కోర్టుకు పోయి నష్టపోయిన దానికంటే మధ్యవర్తిత్వం ద్వారా ఈ తగాదాలు, విభేదాలు సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నందున ఆ మధ్యవర్తిత్వాన్ని మనము ద్వారా కేసులు, తగాదాలు, విభేదాలు ఈ పరిష్కరించుకోవచ్చు. ఈ మధ్యవర్తిత్వం యొక్క ప్రాముఖ్యత ఈరోజు కాదు, ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుని వద్దకు ఆంజనేయ స్వామిని రాయబారిగా పంపించి నీ చెరసాలలో ఉన్న సీతమ్మను వదిలిపెట్టు, నీకు రాముడు క్షమించి వదిలేస్తాడు అని రాయబారం పంపితే రావణుడు వినకుండా అట్టి మధ్యవర్తిత్వం వహిస్తున్న ఆంజనేయ స్వామిని అవమానించి, అవహేళన చేసి శిక్షించాలని ప్రయత్నించినప్పుడు రావణుని యొక్క లంకకు జరిగిన నష్టము మనకు తెలుసు. అంతేకాకుండా విభీషణుడు కూడా రావణునికి నచ్చ చెప్తాడు, శ్రీరాముడు ఒక అవతార పురుషుడు, ఒక మహానుభావుడు, ఒక దేవుడు, అతనికి అతని మాటలను అంగీకరించి, అతని షరతులను అంగీకరించి సీతమ్మను సాగనంపు అని చెప్పేసి చెప్తే రావణుడు ససేమీరా వినడు. చివరికి యుద్ధం చేసి తన ప్రాణాలను పొడగొట్టుకున్నాడు. సో దీనివల్ల ఈ మధ్యవర్తిత్వం అనేది ఈరోజు వచ్చిన కాన్సెప్ట్ కాదు. ఈ మధ్యవర్తిత్వం అనేది త్రేతాయుగముల నుంచి మనకు పురాణాలు చెబుతున్న ఉదంతము, ఉదాహరణ, నిదర్శనము మనకు తెలుస్తోంది. అలాగే ద్వాపర యుగమున శ్రీకృష్ణుణ్ణి పాండవులు, కౌరవులు మధ్య సామ్రాజ్యము యొక్క పంపకం లోపల వనవాసం అయిపోయిన తర్వాత పాండవులకు తమ రాజ్యము, తమ భాగము తమకు ఇవ్వమని చెప్పేసి అడిగితే కౌరవులు వినకపోతే శ్రీకృష్ణుడు రాయబారిగా వస్తాడు దుర్యోధను వద్దకి. వస్తే అప్పుడు ఈ దుర్యోధనుడు, తర్వాత తన దుశ్శాసనుడు, మిగతా కౌరవులు, శకుని అందరూ కూడా పాండవులకు శక్తి లేదు, యుద్ధం చేసే
తందుకు శక్తి లేదు, బలహీనులు, మేమేమివ్వము అని శ్రీకృష్ణుని కూడా అవమానపరిచి పంపిస్తారు. చివరకు ఏం జరిగింది? ఇద్దరు కొట్లాడితే కొంతమంది ప్రాణన కొంత రెండు ఇరువైపులా ప్రాణ నష్టం జరిగింది. అటు కౌరవుల వైపున, ఇటు పాండవుల వైపున, పాండవుల వైపున కూడా అభిమన్యుడు చనిపోయాడు. కౌరవులు కూడా నూరుగురికి నూరుగురు చనిపోయారు. చివరకు యుద్ధం తర్వాత ఒకరే గెలిచారు. సో ఈరోజు ఈ మధ్యవర్తిత్వం అనేది మనకు మన పురాణాల నుంచి, ఇతిహాసాల నుంచి తీసుకోబడిన అంశము. సో ఈ మధ్యవర్తిత్వం ద్వారా కలిగే లాభాలు, నష్టాలు కోర్టుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన విషయాలు, దానివల్ల కలిగే నష్టాలు, లాభాలు బేరీజ్ వేసుకుంటే మధ్యవర్తిత్వానికి కల ప్రాముఖ్యత, కల మధ్యవర్తిత్వాన్ని వల్ల వచ్చే కలిగే లాభాలు ఎక్కువ. ఎందుకొరకంటే ఇట్టి మధ్యవర్తిత్వం ద్వారా అన్నదమ్ములకు ఉన్న తగాదాలు, ఒక కుటుంబంలో ఒక కుటుంబ సభ్యులు ఆస్తుల వాటాలు పంచుకునే తగాదాలు ఈ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఈ మధ్యవర్తిత్వం ద్వారా భార్యాభర్తలు ఇద్దరు మధ్యలో విభేదాలు వస్తే కోర్టుకు పోకుండా మధ్యవర్తిత్వం ద్వారా తగిన పరిష్కారాన్ని కనుగొని సమస్యకు తగిన విధంగా, ఇద్దరికీ మేలు కలిగే విధంగా నచ్చజెప్పి ఆ సంసారాన్ని నిలబెట్టవచ్చు. సో విడాకులు పోకుండా కుటుంబాన్ని కలిపే ప్రయత్నంలో ఈ మధ్యవర్తిత్వాన్ని మనం ద్వారా పరిష్కరించుకోవచ్చు అట్టి తగాదాలని. అంతేకాకుండా చుట్టుపక్కల నైబర్స్ అంటే మన ఆస్తి, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో వచ్చే విభేదాలు, ఆస్తి తగాదాలు కూడా ఈ మధ్యవర్తిత్వం ద్వారా మనము పరిష్కరించుకోవచ్చు. అంతేకాకుండా ఈరోజు కమర్షియల్ వాణిజ్య వ్యాపార రంగాల్లో కూడా ఈ ఏదైనా సమస్యలు, ఇద్దరు కంపెనీల మధ్య ఇద్దరు వాణిజ్య వ్యాపారస్తుల మధ్య ఉండే తగాదాలను కూడా ఈ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఈ మధ్యవర్తిత్వం ద్వారా కాంట్రాక్టుల ఒక కాంట్రాక్ట్తో తలెత్తే సమస్యలను కూడా ఈ వాణిజ్య వ్యాపార వర్గాల వారు ఈ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చు. అంతేకాకుండా ఈ రోజుల్లో ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్య ఉన్న సరిహద్దు వివాదాలను కూడా ఈ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకొని యుద్ధం రాకుండా, ఇరు దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా, ప్రాణ నష్టము, ఆర్థిక నష్టము జరగకుండా మనము పరిష్కరించుకోవచ్చు. అయితే ఈ మధ్యవర్తిత్వానికి కలిగే ప్రయోజనాలు ఏంటంటే, మీకు సమయం ఆదా అవుతుంది, రెండు కోర్టుకు ఖర్చుల కోసము మీరు కోర్టుకు రావాలంటే ఏదో పల్లెటూరు నుంచి ఆ కోర్టు ఉన్న స్థలానికి రావాలంటే రవాణా ఛార్జీలు, ఆ రోజు దినం మొత్తం అయ్యే ఖర్చు భోజనానికి కానీ, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడానికి అయ్యే రవాణా ఖర్చు కానీ, మళ్ళీ మీ యొక్క అడ్వకేట్కు ఇవ్వవలసిన ఫీజులు కానీ, ఇవన్నీ మీరు ఆదా చేసుకోవచ్చు.